హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులతో దీపాన్ని ఇంట్లో ఉన్న వారందరూ కూడా వెలిగించాలన్న సందేహం అయితే వస్తూ ఉంటుంది కదా. ఈ విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ముందుగా కార్తీక పౌర్ణమి రోజున సంవత్సరం అంతా కూడా పూజ చేసిన ఫలితాన్ని పొందడానికి 365 ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తాము. ఇంట్లో నిత్య పూజ తప్పనిసరిగా చేయాలి. అయితే మహిళలకు ప్రతి నిత్యం కూడా పూజ చేయటం అనేది కుదరదు కదా. కొన్ని రోజులు ఇబ్బందులు అయితే వస్తూ ఉంటాయి. అలానే కొన్ని సందర్భాల్లో ఊర్లకి కూడా వెళ్తూ ఉంటాము. అలాంటప్పుడు కార్తీక పౌర్ణమి రోజున కనుక 365 ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తే సంవత్సరం అంతా కూడా పూజ చేసిన ఫలితం అయితే కలుగుతుంది. ఏమైనా దోషాలు ఉంటే కూడా పోతాయి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది 365 ఒత్తులతో దీపాన్ని వెలిగించాలా అని అయితే అడుగుతున్నారు అండి. మన ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా నిత్య పూజ చేసుకుంటే చాలా మంచిది అండి. అయితే అది కుదరదు కదా. అలాంటప్పుడు కార్తీక పౌర్ణమి రోజు అయినా కనుక ఇంట్లో ఎంతమంది ఉంటే అందరూ కూడా 365 ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తే సంవత్సరం అంతా కూడా పూజ చేసిన ఫలితం అయితే కలుగుతుంది అండి. ఎక్కువగా మహిళలే ఇంట్లో నిత్య దీపారాధన అయితే చేస్తూ ఉంటారు. పురుషులు అయితే చేయరు కదా. ఎప్పుడైనా పండగలప్పుడైతే చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కార్తీక పౌర్ణమి రోజైనా మన ఇంట్లో వారందరి చేత, పిల్లల చేత, అలానే మన ఇంట్లో వారందరి చేత 365 ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తే సంవత్సరం అంతా దీపారాధన చేసిన ఫలితాన్ని అయితే పొందవచ్చు. ఈ విధంగా కార్తీక పౌర్ణమి రోజున ఇంట్లో వారందరూ కూడా దేవాలయంకి వెళ్ళి 365 ఒత్తులతో దీపాన్ని వెలిగించటం చాలా మంచిది అండి. కుదిరితే తప్పనిసరిగా వాళ్ళ చేతే పెట్టించండి. ఒకవేళ కుదరకపోతే, గుడికి రావటం కుదరకపోతే, వీలు కాకపోతే, అప్పుడు మాత్రమే వారి పేరు చెప్పి మీరు అయినా కూడా మీ పిల్లల పేరు, లేకపోతే మీ భర్త పేరు, ఇలా చెప్పుకొని మీరు అయినా కూడా ఎవరి 365 ఒత్తులు వెలిగిస్తున్నారో వారు పేరు చెప్పుకొని మీరు అయినా కూడా వెలిగించవచ్చు. మరీ చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ తరపునైతే 365 ఒత్తులతో దీపాన్ని వెలిగించాల్సిన అవసరం లేదు అండి. కొద్దిగా పెద్ద పిల్లలైతే కనుక వెలిగించండి. ఒకవేళ గుడికి వెళ్ళడం కుదరకపోతే ఇంట్లో అయినా కూడా తులసి చెట్టు ఉంటుంది కదా అండి, తులసి చెట్టు ముందర అయినా కూడా కార్తీక పౌర్ణమి దీపాన్ని అయితే వెలిగించవచ్చు. దీపం వెలిగించటం ముఖ్యం అండి. గుడికి వెళ్ళలేకపోయినా ఇంట్లో అయినా కూడా తప్పనిసరిగా పౌర్ణమి నాడు 365 ఒత్తులతో దీపాన్ని అయితే వెలిగించుకోండి. కుదిరితే దేవాలయంలో వెలిగించటం చాలా మంచిది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులతో దీపాన్ని ఇంట్లో వారందరూ కూడా వెలిగించుకోవచ్చు. ఈ వీడియో ద్వారా మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యాయి అని అనుకుంటున్నానండి. మళ్ళీ ఇంకో చక్కటి వీడియోతో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.